పృథ్వీ గారు ఒకటి చెప్పండి అంటే మా బీఫై ద్వారా భీమవరం మహిళలే కావచ్చు భీమవరం ప్రజలే కావచ్చు పవన్ కళ్యాణ్ గారు పక్క అక్కడ నిలబడుతున్నారైతే క్లారిటీ వచ్చింది ఎంత మెజార్టీతో ఆయన గెలవచ్చు అంటారు భీమవరం అంటే ప్రత్యేకమైన అభిమానం అండి ఎందుకంటే నాకు మెయిన్ అభిమానం ఎందుకంటే నేను తాడేపల్లిగూడెంలో మేము డిగ్రీ వరకు అక్కడ చదువుకున్నాం ప్రతి క్రికెట్ మ్యాచ్ భీమవరంలో జరిగేది భీమవరం కాలేజీలో జరిగేది భీమవరం ప్రజలు భీమవరంలో ఉన్నటువంటి సంస్కృతి ఎలాంటిది అంటే నా కృష్ణరాజు గారు ఏదో ఫంక్షన్ గెస్ట్గా వెళ్తే నేను ఆయన్ని రాజులకు రాజు రారాజు రేరాజు నెలరాజు వెండితెరని వెళ్ళే మహారాజు మా కృష్ణరాజు గారు అనగానే ఒరేయ్ నువ్వు కూడా గంప గవక్కనే పృథ్వీరాజు అనేవాడు నేను చూసి రాజులే అనుకుంటారు మేము కాపులు వాడు ఆయన అలాగా భీమవరంలో ఉన్న ప్రజలు ఏంటంటే లవబుల్ పీపుల్ వాళ్ళు ఎంతవరకైనా పోరాడతారండి కష్టం ఉంటే వాళ్ళు ఆదుకునే స్వభావం కూడా అలాగే ఉంటది సో ఈసారి మా ఊళ్ళమ్మ ఆశీస్సులు అక్కడ ఉన్నటువంటి భీమవరం ప్రజలు మహిళలు వృద్ధులు అందరూ అన్ని కులాల అందరూ కలిపి లక్ష పైసలకు మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారండి ఇది ఇది హండ్రెడ్ జరిగేది ఇది అక్కడి నుంచి నోట్ చేసి పెట్టుకుని మీరు రిజల్ట్ అప్పుడు దీన్ని ప్లే చేయటం ఎందుకంటే మీరు చెప్పాల్సింది ఈ నూట ముప్పై ఆరు అసెంబ్లీ ఇరవై ఒక్క పార్లమెంటు ఇది ఫైవ్ ఛానల్ ద్వారా ఇంటర్వ్యూలో జరిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇవి ఇప్పుడు గెలిచినప్పుడు అవే ప్లే చేస్తే మా జన సైనికుల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మేము టెలికాస్ట్ చేస్తూనే ఉంటాం పదే 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 మీరు అన్నమాట నిజమైతే కనుక ఒకటికి పది సార్లు హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది ఎందుకంటే నేను జోష్యం చెప్పట్లేదు ఎందుకంటే ప్రజల్లో ఉన్న తిరుగుబాటు మాట ప్రజలు ఏమని కోరుకుంటారంటే స్వచ్ఛమైన పరిపాలన కావాలి ఈ దోచుకునేది ఇప్పటికే మొత్తం అన్ని దోచేశారండి అన్ని రకాలుగా అయిపోయినాయి అన్నీ ఇంకా ఏమన్నా ఇన్ని కోట్లు ఇప్పుడు మొన్న నేను తమిళ సినిమా చేస్తూ ఉన్నప్పుడు విజయకాంత్ గారు చనిపోయారు అక్కడ కెప్టెన్ కెప్టెన్ సార్ కెప్టెన్ సార్ అంటారండి విజయకాంత్ అని ఎవరో పిల్లరు కెప్టెన్ చనిపోయారు మొత్తం తమిళనాడు అంతా ఎవరు ఒక వారం రోజుల వరకు ఇంట్లో అన్నం కూడా వండుకోలేదండి అంతటి మహానుభావుడు రజనీకాంత్ గారు కూడా చెప్పారు ఒక మాట ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో అన్న మాటలు నాకు మైండ్లో అలా ఉండిపోయినాయి నేను అదే షేర్ చేశాను చాలామందికి కోట్లు 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 అయినా సంపాదిస్తారు కోట్లు మనకి అన్నం పెడతాయో లగ్జరీ లైఫ్ ఇస్తుందో తెలియదు కానీ చనిపోయినప్పుడు నీ ఒంటి నుండి మొలతాడు కూడా కట్ చేసి నిన్ను దహనం చేస్తారు అది మానవ జీవితం అంటే ఇది తెలుసుకోండి బంగారం కూడా నీ ఒంటి మీద ఉంచరు ఇది లైఫ్ ఈ లైఫ్ లో నీతి నిజాయితీగా బతకండి అని చెప్పి చెప్పాడు వీరి నాయకులకి అలా ఉండదండి ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు దోచుకున్నారు చచ్చిపోతే ఏముందండి లక్ష దాని మీద వేసి ఒక లేకపోతే కోటి రూపాయలు దాని మీద వేసి కాలుతమంటే కాలుతమ పోయినోడు ఎలా పోయాడు మనకెందుకు లేని ఊరుకుంటారు పది రోజులు బాగా పెద్ద నాయకుడు అయితే ఫోటో పెడతారు తర్వాత తీసుకెళ్ళి అటక మీద పెడతారు అది ఇది అండి జరిగేది ఇంకా వీళ్ళకి బుద్ధి రాకపోతే మనం ఏం చేయలేం కాలమే సమాధానం చెప్పొద్దు ఇంకో నలభై రోజుల్లో ఉదయం పదకొండు గంటలకి ఇదే ఫైవ్లో న్యూస్ మొదలవుతాయి ఎన్నికల గంట అని మీరు పెడతారు ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంలో మధ్యలో ఎక్కడున్నా సరే నేను లైవ్లోకి వస్తాను నేను తప్పకుండా తప్పకుండా వచ్చి చెప్తుంటాం పదకొండింటికి ట్రెండ్లు మొదలవుతాయి డబ్బులు ఉన్నవాడు ఫ్లైట్లో పారిపోతాడు బై రోడ్ మీద కొంతమంది వెళ్ళిపోతారు దుకాణం సర్దుకుంటారు ఎక్కడెక్కడ నలభై నాకు తెలిసి ముప్పై ఏడు నుంచి నలభై లోపే సిపి ఆగిపోద్దండి నాలుగు నుంచి ఐదు పార్లమెంటు స్థానాలు తప్ప ఇంకా వాళ్ళు మొత్తుకున్న కూడా ఏమి రావండి ఇది మటుకు ఒకటే మీరు గమనించాల్సింది ఏంటంటే షర్మిల గారి పాదయాత్ర ఉన్నప్పుడు నేను కూడా నడిచాను వెళ్ళాను తుని దగ్గర నుంచి నేను రెండు కిలోమీటర్లతో పాటు వెళ్ళాను మూడు వేల పైచులకు పాదయాత్ర చేసింది ఒక మహిళ ఇప్పుడు జైల్లో ఉన్నప్పుడు తిరిగింది ఆమె ఆమె వచ్చినప్పుడు ఇప్పుడు బయట జనం ఏమంటారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు చెల్లికి తల్లికి న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రంలో ప్రజలకి ఏం చేస్తాడు కాబట్టి మేము మటుకు ఈసారి మటుకు ఎలా ఇవ్వాలో తీర్పు ఇస్తాం ఆమె కూడా గట్టిగానే మాట్లాడుతుంది అది వాళ్ళకే మైనస్ కాంగ్రెస్ బాణం ఇప్పుడు ఆమె జగన్ అన్న బాణం కాదు శర్మిలా గారి బాణం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అవి ఆ బాణం మంగళగిరిలో ఎప్పుడైతే నాకు కండువాప్పారో మా అధ్యక్షుడు నేను పవన్ కళ్యాణ్ గారి బాణం పృథ్వీ మిసైల్ నా దగ్గర కూడా లోకేష్ గారి దగ్గర ఉన్నట్టు రెడ్ డైరీ ఉంది నా దగ్గర బ్రౌన్ డైరీ ఉంది పిఆర్ డైరీన పృథ్వీ ఆ డైరీలో నేను ఏంటంటే శ్రీకాకుళం నుంచి శ్రీకాళద్ది వరకు ప్రచారం చేశాము మీరు గెలిచినప్పుడు ఎంత ఉంది మీ దగ్గర డబ్బులు ఇప్పుడు ఎంత ఉన్నాయి ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేశారు ఇవి చెప్పండి మా వాడు వస్తే ఏం చేస్తాడు మా కూటమి వస్తే మేము ఏ రకంగా పరిపాలిస్తాం రాష్ట్రాన్ని అవి చెప్తామండి మేము ఎక్కడ బూతులు ఇవి మాట్లాడము స్వచ్ఛమైన పరిపాలన కావాలి పేదవాడి సంక్షేమం కావాలి రెండు జెండాలు కలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే నినాదం ముందుకు తీసుకెళ్తాం